अधिकार अने पैस्थिचार चला बाधाक प्रजास्वाम्या हत्यजे पैस्थिचार प्रजा कामन सिटन फंडमेंटल रईट अरेस्टो चपा बाध्य आमाट प्रेमाफेस चूपेम ना तपेमन चपमान अवी मैं चपा तरवा पैस्थिचार रात्रि वालू इप्ति वरकू దేని వల్ల ఏ తప్పు చేశారో చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు చాలా బాధేస్తుంది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా ప్రజా సమస్యలపైన పోరాడుతున్నా ఈ రోజు ఈ ప్రజా సమస్యలపైన పోరాడుతా ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోతున్నారంటే చాలా బాధాకరం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రణాళిక ప్రకారం నన్ను ప్రజల సమస్యల్ని పోరాడనీయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చింది ప్రాథమికంగా హక్కు ఉంటుంది ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ ఉంది దేనికి అరెస్ట్ చేస్తారని చెప్పాలని ఉంటుంది కానీ ఆ నిబంధనలు ఎందుకు పాటించకుండా ఇంత కఠినంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది ప్రైమా ఫేసి ఉండాలి తప్పు చేసిన వాస్తవాన్ని నిరూపించాలి అప్పుడే కేసు పెట్టాలి అది కూడా పెట్టకుండా ఏదో పెట్టామని చెప్పి కావాలని చెప్పి చేసే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా धर्म గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజల తరపునే ముందు సార్। ఈ రోజు చంద్రబాబు నాయుడికి ఐటి నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరు నోరు తెరవలేదని నేను అడుగుతున్నా। ఇటు చంద్రబాబు నాయుడు గాని అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు లోకేష్ గాని ఎవ్వరు కూడా నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్ గా ఉన్నారు। ఐటిని నేనే కనిపెట్టాను ఐటిని నేనే కనిపెట్టాను అన్న పెద్ద మనిషి ఈ రోజు ఐటి ఇచ్చిన నోటీసుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు। దీని మీద పచ్చ ఛానల్లో ఎందుకు డిస్కషన్ పెట్టట్లేదని నేను అడుగుతున్నా। ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు అమరావతి 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 అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏడుస్తుంటే ఎందుకు అనేది నేను చెప్పాం। కానీ ప్రజలకు ఈ రోజు స్పష్టంగా అర్థమైంది అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు అనుకో ఎలా దోచుకున్నారు। 2020 లోనే చంద్రబాబు నాయుడు పిఏ ఇంటి మీద రైడ్ చేసినప్పుడు దాదాపుగా 2000 కోట్ల రూపాయల్ని ఏ విధంగా దోచుకున్నారో అప్పుడు ఉన్న వాళ్ళు చెప్తే లేదు లేదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు। కానీ ఈ రోజు మేము ఎవరం కంప్లైంట్ చేయలేదు। మన స్టేట్ దగ్గరకు సంబంధం లేదు। సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఈ రోజు రైట్ చేస్తే దాదాపుగా 118 కోట్ల రూపాయలు బ్లాక్ అమౌంట్ లెక్కలు లేకుండా బయట తేలింది। అంటే అమరావతిలో ఏవైతే వీళ్ళు ఇచ్చారో వర్క్స్ ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో టెండర్స్ ఇచ్చారో దాంట్లో సబ్ కాంట్రాక్టర్ని దొంగ బినామీలు అలాగే దొంగ ఫామ్స్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎలా దోచుకున్నారు అనేది సాక్ష్యాధారాలతో సహా ఈ రోజు చూపించడం జరిగింది। అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఈడీ కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళందర్నీ తీసుకెళ్లి లోపల వేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను। ఎందుకంటే పేద ప్రజల డబ్బులు దోచుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయడమే కాకుండా ఈ రోజు చక్కగా పరిపాలిస్తూ దేశంలోనే బెస్ట్ సీఎం గా పేరు తెచ్చుకున్న జగన్ గారి మీద అలాగే మీరు చూస్తే ఈ రాష్ట్రం మీద విషాన్ని చిమ్ముతున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసే ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు అందర్నీ కూడా విచారించి లోపలయ్యాలి। ఎందుకంటే చంద్రబాబు నాయుడు సైన్ చేస్తే లోకేష్ షూట్ కేసులు తీసుకుంటాడు బ్రహ్మిణి అలాగే భువనేశ్వర్ గారు లెక్క పెట్టుకుంటారు అలాగే ఆ డబ్బులో నుంచి ప్యాకేజీ ఇస్తే పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి మొరుగుతాడు। ఈ రోజు నేను అంటాను నువ్వు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నావు కదా పవన్ కళ్యాణ్ మరి ఈ రోజు ఎన్డీఏ వాళ్ళు చేసిన ఈ రైడ్ లో ఏదైతే ఉందో వాళ్ళ గవర్నమెంట్ చేసిన రైడ్ లో పగడ్బందీగా సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత నువ్వు ఎందుకు ట్వీట్ చేయలేదని అడుగుతున్నా। పనికిమాలిన విషయాల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలని నిజాలన్నట్టుగా ట్వీట్ చేసే నువ్వు ఈ రోజు సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత ఎందుకు ట్వీట్ చేయలేదని నేను అడుగుతున్నా। ఈ రోజు
మోడీ గారి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు. గతంలో ఏమన్నాడు, భార్యను చూసుకోలేనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, దేశం నుంచే తరిమి కొట్టాలి మోడీని అన్నవాడు. ఈరోజు మోడీ కాళ్ళు పట్టుకోవాలని, అమిత్ షా కాళ్ళు పట్టుకోవాలని ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు పచ్చ ఛానల్లో టెలికాస్ట్ చేయట్లేదని అడుగుతున్నా. ఈరోజు మోడీ గారు మర్చిపోరు, ఎందుకంటే ఆ రోజు వస్తే నల్ల బెల్లూన్లు ఎగరేసి నువ్వు అధికార గర్వంతో మోడీని ఉరితీస్తానన్నావు, ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే తరిమి కొడతానన్నావు, అవేవి వాళ్ళు మర్చిపోరు. అలాగే అమిత్ షా కొండకొచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు రాళ్ళు వేయించావు అవన్నీ వాళ్ళు గుర్తుపట్టుకున్నారు. ఈ రోజు కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయే పరిస్థితి లేదు. నువ్వు నీ కొడుకు జైలుకి వెళ్లే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు బాగా గుర్తించండి, అమరావతి పేరుతో ఏ విధంగా వేల కోట్లు దోచుకొని హైదరాబాద్ లో 600 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి ఈ రోజు ఆ పార్టీలో వాడు కాదు కదా, బయట వాడు ఒక్కడు కూడా వెళ్ళలేకపోతున్నాడు అంటే దాన్ని చూస్తే అర్థమవుతుంది ఎంత దోచుకున్నాడో. ఆ ఇంటి మీద రైట్ చేయాలి. ఆ ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు కానీ, ఈ దోచుకున్న బ్లాక్ మనీ కానీ, పేపర్స్ కానీ అన్ని బయటకు తీసి చంద్రబాబు నాయుడు లోకేష్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రతిసారి చూస్తూనే ఉన్నాం, ఎప్పుడెప్పుడు ఎవరెవరికి పోస్టులు ఇస్తే దానికి ఏదో ఒకటి మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. ఎప్పుడైతే కేసులన్నీ కూడా జరిగి వాళ్ళకి తప్పు చేశారని పనిష్మెంట్ వేస్తే అప్పుడే అది ఇది అవుతుంది. అంతేగాని వాళ్ళ మీద కేసు పెట్టడానికి అనే ఇది బురద చల్లే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయటం అనేది మనం ఎప్పుడు చూస్తాం.